హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు కార్నర్లోన యూట్యూబ్ ఛానల్. మొన్న జరిగిన ఫిబ్రవరి 1 రోజు జరిగిన 2020 బడ్జెట్ గురించి మనం పూర్తి డీటెయిల్ తెలుసుకోబోతున్నాం. ఇందులో నేను 2 సెక్టార్గా డివైడ్ చేసిన ఒకటి పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ పార్ట్ ఏ సెక్టార్లో ఏమేమి వస్తాయి అంటే ఫార్మర్ అగ్రికల్చర్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, స్కిల్స్, తర్వాత ఎకనామికల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, ఫైనాన్షియల్ సెక్టార్, ఫైనాన్షియల్ మార్కెట్, ఇవన్నీ పార్ట్ ఏలో వస్తాయి. అంటే ఈజీ ఆఫ్ లైఫ్ అన్నట్టు. తర్వాత పార్ట్ బి ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, డివిజెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, కోఆపరేషన్ ట్యాక్స్, తర్వాత స్టార్టప్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇవన్నీ పార్ట్ బిలో ఉంటుంది. ఫస్ట్ నేను పార్ట్ ఏ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మెయిన్ డిఫరెన్స్ చెప్తాను, మీరు చూసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వెబ్సైట్లో మీరు విజిట్ చేస్తే పూర్తి డీటెయిల్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏలో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ ఈ బడ్జెట్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశారో ఓవర్ వ్యూ నేను చెప్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టినాను, ఆ లింక్ చూస్తే మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటుంది. లేకపోతే నా వెబ్సైట్ లింక్లో వెళ్ళిన అవుతా మీకు ప్రతి ఒక్క డీటెయిల్గా ఉంటుంది. ఈ నిర్మలా సీతారామన్ గారు 2021 బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు. ఆ బడ్జెట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఈజీ ఆఫ్ లివింగ్ అని కాన్సెప్ట్ మీద వీళ్ళు అచ్చిళ్ళు. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే అగ్రికల్చర్ వాళ్లకు 2.83 లాక్స్ క్రోర్స్ వీళ్ళు 2020 బడ్జెట్ అంటే బడ్జెట్లో అగ్రికల్చర్ వాళ్ళకి సపరేట్ పెట్టిలు. అంటే ఆల్రెడీ వీళ్ళకి ఏంటంటే రెసిడెన్షియల్ ఏమిస్తున్నారు అంటే 6.11 క్రోర్స్ ఫార్మర్ ఇన్సూరెన్స్ కింద ఇస్తున్నారు. మళ్ళీ ఇందులో పిఎం ఫసల్ బీమా యోజన అనేది ఉంది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే హెల్త్. ఈ హెల్త్ ఏంటిది, హెల్త్ మీద వీళ్ళ బడ్జెట్ ఏంటిదంటే 2019లో 62 వేల కోట్లు వీళ్ళ బడ్జెట్. ఇప్పుడు ఎంత అంటే 69 వేల కోట్లు. అంటే అప్పుడు 62 వేల కోట్లు, ఇప్పుడు 69 వేల కోట్లు 2020లో హెల్త్ కార్డు మీద ఇష్యూ చేసిళ్ళు. దీంతోపాటు 6400 ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజన కింద ఇస్తున్నారు. ఇంకో థర్డ్ పాయింట్ ఏంటిదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిదంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు మేజర్గా మనం టార్గెట్ చేసింది ఏంటంటే అందకు ఎక్కువ ఎయిర్పోర్ట్ అనేది 2024 వరకు ఉంటుందంట. అంటే ఉడన్ స్కీమ్ కింద 100+ అంటే 100+ ఎయిర్పోర్ట్స్ అనేది 2024 వరకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే ఈ స్కీమ్ ద్వారా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. దాంతోపాటు 100 లాక్స్ క్రోర్స్ అంటే 100 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తున్నారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటంటే 6500 ప్రాజెక్ట్స్ స్కీమ్స్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందులో మేజర్గా ఏంటంటే హైవే, కమర్షియల్, తర్వాత ఎకనామికల్ కారిడార్స్, తర్వాత కోస్టల్ ల్యాండ్, తర్వాత ఢిల్లీ అండ్ ముంబై ఎక్స్ప్రెస్వేస్, ఇండియన్ ఎయిర్లైన్ అంటే ఇండియన్ రైల్వేస్, తర్వాత ఎలక్ట్రీషియన్ ట్రాక్స్, వైఫై ఫెసిలిటీస్, బస్ స్టాప్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, బాత్రూమ్ ఫెసిలిటీస్, పవర్ రెన్యువల్ ఎనర్జీ, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇది 6500 ప్రాజెక్టులలో వీళ్ళు ఎంత అమౌంట్ పెట్టిళ్ళంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అమౌంట్ పెట్టిళ్ళంటే 100 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిళ్ళు. ఏ బడ్జెట్? 2020-2021 నిర్మలా సీతారామన్ గారు పెట్టారు. తర్వాత అంటే మోడీ ప్రభుత్వం పెట్టింది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్. వీళ్ళ కాడ నాకు నచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్ కాడ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసిళ్ళు, కానీ వీళ్ళు పెట్టిన అమౌంట్తో అవన్నీ జరగవని నాకు అనిపిస్తుంది. అయితే వీళ్ళు 2019లో ఎంత అంటే 65 వేల కోట్ల రూపాయలు 2019 వీళ్ళ బడ్జెట్. ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ ఎంత అంటే 99 వేల 300 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిళ్ళు. ఇందులో ఏంటంటే ఇంక్లూడింగ్ ఆన్లైన్ డిగ్రీ కోర్సెస్, దీంతోపాటు 3000 కోట్లు ఫర్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ కోసం సపరేట్గా పెట్టారు. అయితే వీళ్ళు ఏమైతే పెట్టిల్లో అంటే వీళ్ళు 150 హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఓపెన్ చేస్తారని చెప్పి వీళ్ళు అప్రెంటిషిప్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఈ డిగ్రీ, డిప్లొమా, ఐటీ సెక్టర్, బీటెక్ వాళ్ళ మీద చాలా ఫోకస్ పెట్టింది. ఈ అప్రెంటిషిప్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళకి సపరేట్ అమౌంట్ అంటే ఇందులోనే 99 వేల 300 కోట్ల రూపాయలు ఈ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ మీద పెట్టిళ్ళు. ఇందులో 3000 కోట్ల రూపాయలు ఓన్లీ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ కోసమే. అంటే ఈ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్లో అప్రెంటిషిప్ మేజర్ పార్ట్.
అప్రెంటిషిప్ మీద చాలా ఫోకస్ చేసిండు ఐటీ సెక్టర్ డిప్లొమా బీటెక్ వాళ్ళకు, అలాగే డిగ్రీ వాళ్ళకు. ఇందులో ఏంటంటే ఇంట్రడ్యూస్ ఆన్లైన్ డిగ్రీ కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండు. ఎవరైతే ఇంటికాడ ఉండి డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకున్నారో వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఇది. ఈ బడ్జెట్లో నాకు నచ్చింది ఇది ఒక్కటి, కానీ ఆ అమౌంట్తో ఇవన్నీ చేయరాదని నాకు అనిపిస్తుంది. ఇంకొంచెం బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ అయితే బాగుంటుంది, కానీ ఇప్పటివరకైతే ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎకనామికల్ డెవలప్మెంట్. ఈ ఎకనామికల్ డెవలప్మెంట్లో ఇండస్ట్రియల్, కమర్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నస్తారు. అయితే ఇందులో ఏంటంటే 22,300 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. 22,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకు, దేని మీద అంటే డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ సెక్టార్స్. ఈ కమర్షియల్ ఇండస్ట్రియల్ సెక్టార్స్లో ఏమేమి వస్తాయంటే ఎంకరేజింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానికల్ ఎక్విప్మెంట్స్ అండ్ సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ ప్యాకేజెస్ అండ్ ఐసీ సెక్టార్స్. ఈ సిలికాన్ వ్యాలీ మీద ఇవన్నీ అంటే వీళ్ళు ఎకనామికల్ డెవలప్మెంట్లో 22,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిల్లు. ఇందులో ఏమేమి వస్తాయి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్స్ అండ్ కమర్షియల్, అంటే కమర్షియల్ అంటే సెల్ ఫోన్ టవర్స్ అలాంటి అంటే సర్వీసింగ్ ఇచ్చేది. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద అవుతాం వీళ్ళు దృష్టి పెట్టారు. ఇంకోటి ఏంటంటే కేరింగ్ సొసైటీ. ఈ కేరింగ్ సొసైటీలో ఏంటంటే ఈ కేరింగ్ సొసైటీలో ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ సోషల్ వెల్ఫేర్ అంటే కేరింగ్ సొసైటీలో ఉమెన్స్ చిల్డ్రన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇవి మూడు టైప్స్ ఉంటాయి. ఈ మూడు టైప్స్లో వీళ్ళు ఎంత అంటే 35,600 కోట్ల రూపాయలు న్యూట్రిషన్ రిలెవెంటెడ్ ప్రోగ్రామ్స్, 22,600 కోట్లు స్పెషల్ ఫర్ ఉమెన్స్, తర్వాత 85,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు, అదర్ క్యాస్ట్ వాళ్ళకు, అలాగే 53,700 కోట్ల రూపాయలు షెడ్యూల్ ట్రైబర్ వాళ్ళకు. అంటే ఇప్పుడు మనం అంటాం కదా ఎస్సీ ఎస్టీ వెల్ఫేరు సోషల్ వెల్ఫేరు, తర్వాత ఓబీసీ సోషల్ వెల్ఫేర్, బీసీ సోషల్ వెల్ఫేరు, ట్రైబర్ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు ఉంటాయి కదా. ఇందులో మనకేంటంటే ఉట్టుట్టి మన ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఉమెన్స్ వాళ్ళకు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, దానికి 28,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిల్లు. తర్వాత న్యూట్రిషన్ రిలెవెంటెడ్ ప్రోగ్రామ్స్కేమో 36,600 క్రోర్స్ అనేది స్పెండ్ చేసిండ్రు. ఇవన్నీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటే ఆ లింక్ మీకు క్లిక్ చేస్తే ప్రతి ఒక్కటి నీకు షార్ట్కట్లో మీరు పెడతాను, ఓన్లీ మీకోసం అది ఎడిట్ చేసి మేము పెడతాను. తర్వాత సెవెంత్ పాయింట్ ఏంటిదంటే కల్చరల్ అండ్ టూరిస్ట్. అంటే ఎవరైతే మన ట్రెడిషనల్గా మనం ఇప్పుడు ఉంది కదా మేడారం జాతర, దాని మీద టూరిస్ట్ మీద బడ్జెట్ అనేది నడిచింది. ఇంకోటి ఎయిత్ పాయింట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజెస్. అంటే ఫోర్కాస్ట్ వాళ్ళు ఉంటారు కదా ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఏమైనా అయినా, తర్వాత ఎక్కడైనా మొక్కలు తక్కువ ఉన్న వాళ్ళకు మొక్కలు నాటబెట్టడం అయినా, హరితహారం కాన్సెప్ట్ అయినా, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్లో ఉంటుంది. వీటి మీద డిస్కస్ చేసి 4,400 క్రోర్స్ అనేది దీని మీద ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఏంటంటే మనం పార్ట్ బీకి వెళ్ళిపోదాం. ఈ పార్ట్ బీల కన్నా ముందు పార్ట్ ఏలైనా ఇంకొక పాయింట్ ఏంటంటే 7 లక్షల కన్నా ఎక్కువ మనం బయట దేశాలకు పంపిస్తే దాని ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ చేసిండ్రు. తర్వాత ఈ నాన్ రెసిడెన్షియల్ ఉంటాయి కదా, అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ ఉంది కదా ఎన్ఆర్ఐ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండ్రు. తర్వాత పార్ట్ బీలో మేజర్ ఏంటంటే ఫైనాన్షియల్ అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఆల్రెడీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మీద నేను ఆల్రెడీ ఒక లైవ్ వీడియోకి వద్దామని చెప్పి నేను అనుకున్నా, లైవ్ వీడియోకి రాలేకపోయినా, తర్వాత మీకోసం ఒక వీడియో చేసినా కానీ అది అప్లోడ్ చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నా. ఎంత అంటే ఇది ఒకసారి డీటెయిల్ వినండి, అలాగే ఈ చార్ట్ అనేది నేను కింద పెట్టిన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే 0 నుంచి 2.5 లాక్స్ వాళ్ళకు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. అంటే 2019లో లేదు, ఇప్పుడు 2020లో లేదు. 2.5 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు 5% ఉంటుంది. అంటే ఓల్డ్ 5%, న్యూదా 5% ఉంటుంది. తర్వాత 5 లాక్స్ నుంచి 7.5 లాక్స్ వాళ్ళకు 20% ట్యాక్స్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, పాతప్పుడు ఉండే, కానీ ఇప్పుడు దాన్ని 10% రెడ్యూస్ చేసిండ్రు. ఈ ఇన్కమ్ ట్యాక్స్లో మనం చాలా రెడ్యూస్ చేసిండ్రు, అందుకే మీరు కేర్ఫుల్గా అయినండి. 7.5 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు 20% ఓల్డ్ ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు 15% ట్యాక్స్ అనేది ఉంది. తర్వాత 10 లాక్స్ నుంచి 12.5 లాక్స్ వాళ్ళకు 30% ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు 20% ఇంట్రెస్ట్ అయింది. 12.5 లాక్స్ వల్ల 12.5 లాక్స్ నుండి 15 లాక్స్ వాళ్ళకు 30% ఇంట్రెస్ట్ ఉండే, ఇప్పుడు 25% అంటే 5% రెడ్యూస్ అయింది. తర్వాత ఎబో 15 లాక్స్ వాళ్ళకు 30% ఉండే, ఇప్పుడు దాని 30% ఉంది.
కానీ నాకు నా ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ ఎబో 15 lakhs వల్ల 30% ఉంది కదా, కానీ ఇప్పుడు సంపాదించే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. అంటే ఎబో 25 వరకు వెళ్ళాలి వీళ్ళు అసలు. అంటే ఎందుకంటే ఇప్పుడు 0 నుంచి 2.5 lakhs అంటే ఎవరైనా సంపాదిస్తారు. 2.5 నుంచి 5 lakhs 5% ఇంట్రెస్ట్ తీసేయాలి. ఇది తీసేసి కింద ఏం చేయాలంటే 25 lakhs వరకు వీళ్ళు ఎక్స్టెండ్ చేయాలి, ఎందుకంటే సంపాదించడం ఎక్కువైపోయారు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటిదంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ డిడిటి. ఈ డివిజన్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఏంటంటే 15% ప్లస్ చేసిన, అంటే 15% దాని మీద ఇంక్రీజ్ చేసిన ట్యాక్స్ అనేది. తర్వాత కన్సెషనల్ ట్యాక్స్ రేట్ ఫర్ ద ఎలక్ట్రిషియన్ జనరేషన్ కంపెనీస్. అంటే ఏమైతే ఎలక్ట్రిషియన్ జనరేషన్ కంపెనీస్ ఉంది కదా, సోలార్ ప్యానెల్ అలాంటివి ఉన్నాయి కదా, వాటి మీద ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. తర్వాత ట్యాక్స్ ఫర్ కన్సెషన్ ఫర్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది ఒక్కటి, ఈ నాకు ఈ మొత్తం ఎంటైర్ బడ్జెట్లో అగ్రికల్చర్ కార్డ్ అయినా, హెల్త్ కార్డ్ అయినా సరే, వెల్ఫేర్ కార్డ్ అయినా సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్డ్ అయినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు ఎంతో అంత కొంచెం ఇంప్రూవ్ చేసారు. కానీ మేజర్గా మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిర్మలా సీతారామన్ గారు చెప్పిందల్లా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ గ్రీన్ ట్యాక్స్ కన్సెషన్ ఫర్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, వాళ్లకు 100% టోటల్ ఎక్సెంప్షన్స్, అంటే టోటల్ 0 రూపీస్, ఎలాంటి ట్యాక్స్ లేదు. అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్లకు ఇండియాలో డైరెక్ట్ ఫ్రీగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఫ్రీగా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఫ్రీగా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెట్టచ్చు. ఎప్పటి వరకు? 31st March 2024 వరకు. అంటే 24 వరకు మోడీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ వీఆర్ ద బ్యాకింగ్ ఆఫ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్లో ఉన్నాం మనం, ఈ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లంలో ఉన్నాం, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉన్నాం. దీనివల్ల ఏంటంటే మన ఎకనామికల్ గ్రోత్ అనేది పెరుగుతుందని చెప్పి ఎలాంటి ట్యాక్స్ అనేది లేదు. ఇప్పుడు ఫారెన్ కంపెనీస్ వాళ్ళు మొత్తం ఇండియాకి వచ్చి ఎట్లా పడితే అట్లా మనం కంపెనీస్ స్టార్ట్ చేయొచ్చు, మనం డెవలప్ చేయొచ్చు, మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది, దీనివల్ల మనకు జీడిపి గ్రోత్ అనేది పెరుగుతుంది, దానివల్ల చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఎలాంటి ట్యాక్స్ లేదు కాబట్టి అందరు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తర్వాత స్టార్టప్స్, ఎవరైతే స్టార్టప్ పెడతారన్నారో వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ ఇచ్చిళ్ళు, ఇన్సూరెన్స్ ఎక్కువ ఇచ్చిళ్ళు. తర్వాత వాళ్ళకు బ్యాంకులోకి వెళ్ళిన అవుతాం, వాళ్ళ స్టార్టప్ అంటే దాని రేంజ్ బట్టి వాళ్ళకు అమౌంట్ అనేది 5% ఇంక్రీజ్ చేసిండ్రు. తర్వాత కోఆపరేషన్ బ్యాంక్ వాళ్ళు, ఈ కోఆపరేషన్ బ్యాంక్ వాళ్ళకు ట్యాక్స్ అనేది 2019లో 25% ఉండేది, కానీ ఇప్పుడు 22% అయిపోయింది, అంటే రెడ్యూస్ చేసిండ్రు. తర్వాత ఇంకోటి ఏంటంటే 15% కోఆపరేషన్ ట్యాక్స్ ఫర్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 15% ట్యాక్స్, అది ఇండియా వాళ్ళకైనా సరే, బయటి వాళ్ళకైనా సరే. ఇది ఈరోజు మన టాపిక్. మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకోసం అని చాలా నేను రిఫర్ చేసి చాలా సర్చ్ చేసి చాలా నేర్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకోసం, మనందరి కోసం నేను తెలుగులో మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో టైప్ చేయొచ్చు, అలాగే నా వెబ్సైట్లోకి వెళ్తే నేను క్లియర్ అండ్ కట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద కార్నర్లోనర్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ ఇన్స్టెంట్ నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.